ఇస్తుంది. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా కదిలివచ్చి స్వాగతం పలుకుతూ తమ కష్టాలను చెప్పుకుంటున్నారు. రాష్ట్రానికి భవిష్యత్తునిచ్చే నాయకుడిగా లోకేష్ ను చూస్తున్నామంటున్నారు నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవరాయుడితో మా ప్రతినిధి రంగబాబు ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లాలో యువనేత నారా లోకేష్ పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతుంది. నర్సాపురం నియోజకవర్గంలో ప్రారంభం నుంచి మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు అలాగే మిగతా నాయకులు పోతాపోటీగా ఉత్సాహంగా పాదయాత్ర నడిపిస్తున్న పరిస్థితి, అలాగే ప్రజల నుంచి మంచి స్పందన కనిపిస్తుంది. ఇది ఎలా జరుగుతుందో వివరాలు అడిగి తెలుసుకుందాం. మాధవనాయుడు గారు, ఈ నర్సాపురం నియోజకవర్గంలో పాదయాత్ర ఎలా జరుగుతుంది? మన లోకేష్ గారు పాదయాత్ర ఏదైతే కుప్పం నియోజకవర్గం నుంచి కూడా ఏదైతే సాగుతుందో వేళ మన నర్సాపురం నియోజకవర్గం నిన్నే ప్రవేశించడం జరిగింది. ఒక రకమైన పండగ వాతావరణం ప్రజలందరిలోనూ కూడా ఒక రకమైన పండగ వాతావరణం, ఎందుకంటే ఈ యొక్క 4 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క నియోజకవర్గంలో ఏ రకమైన అభివృద్ధి కూడా నోచుకోపోవటమే కాకుండా వేళ ఎవరైనా రైతులు పడుతున్నటువంటి కష్టాలు ఉండి, లేదంటే వివిధ వర్గాల ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు ఉండి ఏదైనా అడుగుతుంటే కనుక వాళ్ళ మీద కేసులు ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క నర్సాపురం నియోజకవర్గంలో వేళ అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యం, ఒక భరోసా కల్పించే విధంగా ఈ యొక్క యాత్ర చాలా బాగా ఉపయోగపడింది. వేళ అనేక ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ యొక్క యాత్రలో పాల్గొట్టే కాకుండా లోకేష్ గారి యొక్క యాత్రలో భాగంగా వేళ చాలామంది ప్రజలు స్వచ్ఛందంగా అనేక సమస్యలన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టారు. వేళ చూస్తే కనుక రోడ్లు ఏదైతే తెలుగుదేశం పార్టీ హయాంలో వేసినటువంటి రోడ్లు తప్ప ఇప్పటి వరకు కూడా ఈ యొక్క 4 సంవత్సరాల్లో ఏ రకంగా కూడా కనీసం ప్యాచ్ వర్క్లు కూడా చేయలేనటువంటి పరిస్థితి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో ఉంది. ఈ యొక్క అదే అవన్నీ కూడా మహిళలంతా కూడా వాపోతూ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే నిన్నే లోకేష్ గారు ఏదైతే నడుస్తూ వచ్చారో అంతా కూడా బురదమయం, వేళ మోకాళ్ళ లోతు వర్షానికి గురి వర్షం నీరుతోటి నిండిపోయినటువంటి రోడ్లన్నీ కూడా వేళ ఉండటం చాలా బాధాకరమైన అంశం. అది గతంలో శాంక్షన్ అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయిన ఆపేసి ఇప్పటి వరకు కూడా వీళ్ళు కూడా మళ్ళీ శంకుస్థాపన చేసినప్పటికీ కూడా పనులన్నీ కూడా ఎక్కడ కూడా ప్రారంభం కాల ఇంతవరకు కూడా. ఇటువంటి సమస్యలే కాకుండా వీళ్ళు రైతులు పడుతున్నటువంటి సమస్యలు ఈ యొక్క 4 సంవత్సరాల నుంచి చూస్తే కనుక ఈ యొక్క ఎమ్మెల్యే కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం కానివ్వండి పట్టించుకోకపోవటం వల్ల వేలాది ఎకరాలు ఇప్పటివరకు కూడా ఈ యొక్క ఆకుమరులు కూడా వేయలేనటువంటి పరిస్థితిలో చాలా వేలాది ఎకరాలు ముంపుకి గురైపోయి, అదేవిధంగా వాటర్ స్కేర్స్ టైంలో వాటర్ కూడా అంతగా ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో రైతులు కూడా అందరూ కూడా ఈ యొక్క అన్నీ కూడా వివరంగా లోకేష్ గారి దృష్టిలో పెట్టడం, అంతేకాకుండా సర్వీబాధ రైతులు కూడా ఆయన దృష్టిలో పెట్టడం, లేసు వ్యాపారస్తులు, భవన నిర్మాణ కార్మికులు వీళ్ళంతా కూడా వచ్చి లోకేష్ గారి దృష్టిలో ఆయన యొక్క సమస్యలన్నీ కూడా వినిపించడం జరిగింది. ఆయన కూడా చాలా ఓపిక్గా ప్రతి వ్యక్తితోటి కూడా పలకరించుకుంటూ ఎవరైతే ఆయన దగ్గర పలకరించడానికి వచ్చారో అందరినీ కూడా ఆయన పలకరిస్తూ ఆ యొక్క సమస్యలన్నీ కూడా తెలుసుకుంటూ ఆ యొక్క సమస్య అలాగే చూసుకుంటే పట్టణంలో వివిధ వర్గాల నుంచి, అంటే కూరగాయలతో దండలు, అలాగే పువ్వులతో దండలు, అలాగే లేసుతో దండలు, ఇలా వివిధ వర్గాలు, అలాగే కాయగూరలు, అలాగే పళ్ళుతోటి రకరకాల వీటితోటి దండలు భారీ గజమాలను ఏర్పాటు చేశారు. ఇంత స్పందన రావడానికి కారణం ఈ ప్రజాస్పందన ఎట్లుందంటారు మీరు? మీకు తెలుసు నర్సాపురం నియోజకవర్గం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అయితే మొన్న ఏదైతే ట్రయాంగిల్ ఫైట్లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఏదైతే ట్రయాంగిల్ ఫైట్లో తక్కువ మెజార్టీతో వాళ్ళు నెగ్గినప్పటికీ కూడా వాళ్ళు అధికార అహంకారంతో, అధికార పైచ్యంతో అనేక రకాలుగా లా అండ్ ఆర్డర్ను కూడా పక్కన పెట్టేసి అందరినీ కూడా తప్పుడు కేసులు పెట్టించడమే కాకుండా అనేక హింసలకు గురి చేయడమే కాకుండా పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా రైతుల్ని సమస్యలు వినకుండా వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం, ఇటువంటి సమస్యలన్నీ కూడా ఏదైతే మగ్గిపోయి ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వైసీపీ సంబంధించిన ఎమ్మెల్యేలా ఉండండి, ఆ యొక్క ప్రజాప్రతినిధులు ఉండండి, వాళ్ళు దోచుకోవడం దాచుకోవడం తప్ప ఈ యొక్క ప్రజా సమస్యలు కూడా పట్టించుకోకపోవడంలో ప్రజలంతా కూడా చాలా నిస్సహాయతతో ఎవరికి చెప్పుకోవాలి మా గోడు అనే పరిస్థితిలో ఈ యొక్క లోకేష్ గారి యొక్క పాదయాత్ర ఒక ఉత్సాహం, ఒక ఉత్తేజం కలిగించడం ద్వారా వాళ్ళ ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా రోడ్డు మీదకి రావడం, అనేక మంది ఇలాగే ఏదైతే లేసు వ్యాపారస్తులందరూ కూడా ఈ యొక్క లేసు దండలు భారీ గజమాల కింద తయారు చేసి ఇచ్చి అదేవిధంగా వినతి పత్రాలు కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి టైంలో వాళ్ళకి అనేక రకాల సబ్సిడీలు ఇస్తూ ట్యాక్స్లన్నీ కూడా ఎగ్జెంప్షన్లు ఇస్తూ వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చారు. ఈ యొక్క ప్రభుత్వం ఏ రకమైన ప్రోత్సాహం లేదు, భవిష్యత్తులో మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆ రకమైన ప్రోత్సాహాలు మాకు కల్పించాలని చేసి వాళ్ళు కూడా వినతి పత్రాలు ఇవ్వటం, కాయగూర వ్యాపారస్తులు కూడా వాళ్ళకి ఏదైతే అక్కడ ఏదైతే నడు రోడ్డు మీద వాళ్ళు యొక్క కాయగూర పండించినటువంటి కాయగూరలు నడు రోడ్డు మీద పెట్టి పాటలకి పాటలు పెట్టడం ద్వారా ధరలకి ఆ యొక్క సొమ్ము అంతా కూడా వెళ్ళిపోతుంది తప్ప మార్కెట్లో ఎంత రేటు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క స్వచ్ఛంగా ఈ యొక్క
మా వెజిటబుల్ రైతులకు ఎక్కడ కూడా ధరలు ఎక్కడ కూడా రావట్లేదు, మద్దతు ధరలు. సో అటువంటివన్నీ కూడా వాళ్ళకి ఏ రకం మద్దతు ధరలు వస్తే బాగుంటుంది అనే విషయం కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు సహకారం కావాలని చెప్పేసి, ఇలాగ అన్ని వర్గాల ప్రజలు కూడా వారి యొక్క వృత్తికి సంబంధించినటువంటి అన్నీ కూడా దండలన్నీ పట్టుకొచ్చి లోకేష్ గారికి వాళ్ళని ఆహ్వానించడం కాకుండా ఆయనకి గౌరవించడం కాకుండా వారి యొక్క సమస్యలన్నీ కూడా వివరించడం, ఇలా ఈ రకంగా అనేక మంది వేలాది మంది ప్రజలంతా కూడా వేళ రోడ్డు మీదకి వచ్చి ఆయనకు స్వాగతం పలకటం జరిగింది. నర్సాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోట. అలాగే చూసుకుంటే తక్కువ మెజార్టీతో నెగ్గినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడ అంచెవేతకు గురి చేస్తున్నారు. అలాగే అన్ని వర్గాలు వేధింపులకు గురి చేస్తున్నారు. ఆ వేధింపులు ఎవరికి చెప్పుకోవాలో అని తలదిడుతున్నటువంటి అన్ని వర్గాలు ఈరోజు అందరికీ ఆశాజీవిలా కనిపించాడు నారా లోకేష్. ఆయన పాదయాత్రలో ఆయనకి ఘనస్వాగతం పలికేందుకు వివిధ వర్గాలు